అందరికీ నమస్కారం ఇక్కడ ఇవాళ ప్రెస్ వాళ్ళకి యూనో థ్యాంక్స్ ఫర్ కమింగ్ యాజ్ వెల్ మీ వల్ల మీ సపోర్ట్ వల్ల ఐ థింక్ వెర్ ఏబుల్ టు రీచ్ ది ఆడియన్స్ ఈవెన్ బెటర్ థ్యాంక్ యూ నేను కొంచెం ఎక్కువ టైం తీసుకుంటానండి ఇవాళ ఎందుకంటే దీని ముందు ప్రెస్ రిలీజ్ ఐ మీన్ ఈ ప్రెస్ రిలీజ్ కాకుండా హ్యావ్ బిన్ ఫర్ ఎనీ ఆఫ్ ది అదర్ ప్రెస్ ఈవెంట్స్ సో ఐమ్ గోనా టేక్ అ లాంగ్ టైమ్ ఐ వాంట్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ హస్ వర్క్డ్ ఆన్ దిస్ ఫిల్మ్ ముందు స్టార్ట్ చేయాలంటే పివి గారితో స్టార్ట్ చేయాలి ఎందుకంటే ఆయన ద్వారా ఇవన్నీ వచ్చింది నాకు ఇన్ఫ్యాక్ట్ ఒకరోజు కాల్ చేసి చెప్పారు నాకు ఇలాంటి ఒక స్టోరీ ఉంది ప్లీజ్ లిసన్ టు ఇట్ ఐ ఫీల్ లైక్ యూ విల్ బీ యాప్ట్ ఫర్ ఇట్ కానీ మీరు ఒకసారి ఇవన్నీ యూనో యూ మేక్ యువర్ డెసిషన్ అని చెప్పారు హీ లెఫ్ట్ ఇట్ టు మీ అండ్ దెన్ దాని తర్వాత రామ్జీ అండ్ శేష్ ఇద్దరు వచ్చేసి దే నరేటెడ్ ద స్టోరీ టు మీ టుగెదర్ థ్యాంక్ యూ పీవీ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ ఫర్ బిలీవింగ్ మీ టు ప్లే సామ్ ఫ్రమ్ ద బిగినింగ్ ఇట్ మీన్స్ అ లాట్ థ్యాంక్ యూ సో మచ్ హీస్ ఆల్వేస్ బిన్ సమ్మన్ హూ హ్యాస్ రామ్జీ చెప్పినట్టే హీఈస్ గుడ్ అట్ ఐడెంటిఫైయింగ్ పీపుల్ నాట్ జస్ట్ పీపుల్ టాలెంట్ ఉన్న వాళ్ళ పీపుల్ హీఈస్ గుడ్ అట్ ఐడెంటిఫైయింగ్ గ్రేట్ టాలెంట్ అండ్ హీస్ గాట్ అ గ్రేట్ టీమ్ అండి రైట్ ఫ్రామ్ మా లైన్ ప్రొడ్యూసర్ కేకే గారు టు తిమ్మారెడ్డి ద ప్రొడక్షన్ మేనేజర్ అందరూ భాను గారు ఎవ్రీ వన్ హీస్ గాట్ అ గ్రేట్ టీమ్ అండ్ వీఆర్ నథింగ్ విదౌట్ అవర్ టీమ్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే కమింగ్ టు ఎవ్రీవన్ ఎల్స్ ఆన్ ద ఫిల్మ్ ఐడ్ లైక్ టు స్టార్ట్ విత్ ద స్టైలిస్ట్ జాన్వి గారు అండ్ సురా గారు ఐ హ్యాడ్ ది ఆపర్చునిటీ టు వర్క్ విత్ సురా బిఫోర్ యాజ్ వెల్ జాన్వి గారితో ఫస్ట్ టైం పనిచేస్తున్నాను రైట్ ఫ్రామ్ ద లుక్ ఆఫ్ శామ్ రామ్జీ నాకు కథ నరేట్ చేసేటప్పుడు ఐ పిక్చర్డ్ శామ్ ఇన్ అ పర్టిక్యులర్ వే అండ్ అది బయట తీరాడానికి ఇట్ వాజ్ మెయిన్లీ జాన్వి అండ్ సురాజ్ ఎఫర్ట్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ శామ్ లుక్ అమేజింగ్